విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామికంగా దినదిన అభివృద్ది చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ప్రకాష్ నగర్ మసీదు వద్ద 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా, వార్డు అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనంద్ కుమార్ కు స్థానిక ప్రజలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అభివృద్ది పేరుతో గ్రాఫిక్స్ చూపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ప్రజలకు జ్ఞాపకం ఉండే విధంగా రాష్ట అభివృద్దితో పాటు ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని, దానివల్లే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు సిద్ధం బస్ యాత్రలో ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. అదేవిధంగా 61వ వార్డులో 7.5 ఎకరాల పోర్ట్ ల్యాండ్ ఉందని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోర్టు యాజమాన్యంతో మాట్లాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ఆనంద్ హామీ ఇచ్చారు. ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తున్నాయని ఆయన తెలిపారు. విశాఖ నగరాన్ని సుందర నగరంగా, ఆర్థిక రాజధానిగా అభివృద్ది చెందాలంటే జగన్ వల్లే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ ను, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆనంద్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా, వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు, ఎం అప్పారావు, నూకరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన ప్రకాష్ నగర్ లో ఉన్న పోర్ట్ ల్యాండ్ అంతా కూడా 7.5 ఎకరాలు, అది 7.5 ఎకరాలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తప్పకుండా వాళ్ళకి ఎక్కడైనా భూమి ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకొని దాని పార్క్ కింద ఒక ప్లే గ్రౌండ్ కింద తయారు చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసి, ఎట్టి పరిస్థితుల్లో మీ సైడ్ రైల్వే ఇష్యూస్ లేవు కాబట్టి మీకు చెప్పవలసిన లేదు. మరి ఆ 7 వార్డులో అయితే రైల్వే ఇష్యూస్ ఉంటాయి, పోర్ట్ అలాగే డిఫెన్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ సమస్య వేరు. ఇక్కడ మీకున్న సమస్య నిరుద్యోగ సమస్య, పోర్ట్ ల్యాండ్ తోని అలాగే పట్టాలు కూడా పూర్తిగా బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని ఆయన దృష్టికి పెట్టాను. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానమ్మా. నా పేరు ఆడారు ఆనంద్ కుమార్, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అలాగే బొత్స ఝాన్సీ గారు ఈరోజు ఎంపీగా, గతంలో 2 సార్లు ఆవిడకు అనుభవం ఉంది, 2 సార్లు ఎంపీగా చేశారు. 2 సార్లు ఎంపీ ఆ సమయంలో మన విశాఖపట్నం గురించి పార్లమెంట్ లో ఆవిడ విశాఖపట్నం అభివృద్ధి గురించి ఆవిడ పోరాడారు. మనం అటువంటి ఆవిడని మళ్ళీ మనం గెలిపించుకుంటే తప్పకుండా మళ్ళీ మనకి పోర్ట్ ల్యాండ్ ఇష్యూస్ కానీ కొన్ని ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ తో ఉండే సమస్యలు మనకు ఉన్నాయి కాబట్టి ఆవిడ కూడా మనకి సహకరించి మన పనులు కూడా సులువైన సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రేపు రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని అందరినీ కూడా 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు కూడా ఫ్యాన్ కుత్తి మీద ఓటేసి ఒక్క అవకాశం ఉండమని నేను చెప్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడు అనుకోండి నన్ను, ఒక మీ కొడుకు అనుకుంటారు, మీ తమ్ముడో అన్నయ్యో ఏదైనా మీ కుటుంబంలో ఒక సభ్యుని అనుకొని ఎప్పుడైనా కూడా ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఉన్నానండి, మీరు ఎప్పుడు మర్చిపోద్దు, నా దగ్గర రండి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నానండి, మీరు నా దగ్గరకు వస్తే ఏ పనైనా కూడా చేసే పరిస్థితి మనం నేను చేయగలుగుతాను. తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని భావించేవాడిని, మీ కుటుంబం అంతా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి ఒక అవకాశం అండి, మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ భావించి ఒక అవకాశం ఇస్తే ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నేను బాధ్యత తీసుకున్న సందర్భంగా తెలియజేసుకుంటూ. తులసిరావు కడుపులోన పుట్టిన వాడు, తులసి వనవు లాంటి గుణవు కలిగిన వాడు, మాటిస్తే ప్రాణమైన పోని తప్పడు చూడు, తెగించి దేనికైనా గాని నిలబడుతాడు. పొటెత్తి కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ జెండా బట్టి ఎవ్వరనూ సిద్ధం.